49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏమిటి కారణం అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అన్యాయం చేసి ఆ డబ్బు ఇవ్వకుండా నన్ను మొదలుపెట్టి బాధించడానికి చేసిన కుతంత్రం అది రుజువయ్యి వాళ్ళు జైలు కడిపోవడానికి కేసు అయింది. ఇంట్రెస్ట్లు లేవమ్మా నా మీద. ఒక రైల్వే డివిజనల్ మేనేజర్ ఎలా ఊహించుకుంటా మనం ఆయన్ని, ఒక పెద్ద బంగ్లా, ఒక పెద్ద కారు, ఒక మంచి ఫ్యామిలీ, ఒక్కొక్క రేంజ్లో ఊహించుకుంటాం. అలాంటి వ్యక్తినే మీకు ఈరోజు నేను పరిచయం చేయకపోతున్నా. ఒక రైల్వే ఉద్యోగి, అందులోనూ డివిజనల్ మేనేజర్ ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. ఆయన ఒక రైల్వే ఉద్యోగి. రైల్వే ఉద్యోగి అంటే సీదా సాగర ఉద్యోగం కాదు, ఒక డివిజన్కి మేనేజర్. ఆయన గత సంవత్సరం రోజులుగా ఒక బస్ స్టాండ్ కింద ఉండాల్సిన అవసరం ఏం వచ్చింది, అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథల కాలం వెలుబుచ్చుతున్న ఆయన్ను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు సార్? వెంకటరమణారావు. వెంకటరమణారావు గారు, మీరు గతంలో ఏ ఉద్యోగం చేసి ఉండేవారు సార్? రైల్వేస్లోని రీజనల్ ఆఫీసర్గా పనిచేశానమ్మా. డివిజనల్ ఆఫీసర్గా పనిచేశారు అంటున్నారంటే చిన్న క్యాడర్ అయితే కాదు, చిన్న క్యాడర్ అయితే కాదు డివిజనల్ ఆఫీసర్ అంటున్నారు. అలాంటిది మీరు అంటే ఈ ఏరియా చూస్తుంటే అసలు మాకే ఉండడానికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితిలో ఉంటున్నారు, అసలు ఏంటి సార్ కారణం? ఏమిటి కారణం అంటే వాళ్ళు డిపార్ట్మెంటు వాళ్ళు అన్యాయం చేసి ఆ డబ్బు ఇవ్వకుండా నన్ను మొదలుపెట్టి బాధించడానికి చేసిన కుతంత్రం అది రుజువయ్యి వాళ్ళు జైలు కడిపోవడానికి కేసు అయింది. దాన్ని అడ్డుకోవడానికి నడుస్తున్న కథ సార్. మీరంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ సొమ్ము అంతా వస్తుంది కదా, బెనిఫిట్స్ ఆపేయడం కోసం ఆపేస్తే వాళ్ళందరూ మిగలడానికి అవకాశం. అంటే దీనికోసం మీ రిలేషన్స్ కానీ మీ పిల్లలు ఎవరు ఫైట్ చేయలేదు సార్? వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు ట్రైల్ ఎందుకు చేస్తారమ్మా? నేను పెద్దవాడిని, నా ప్రయత్నం ఏదో నేను చెయ్యాలి. నేను ప్లేయర్ని, ఐ మస్ట్ ప్లే ద గేమ్, ఐ మస్ట్ ప్లే మై గేమ్. వాట్ దే కెన్ డూ దే కాంట్ సే, దే కాంట్ హెల్ప్ మీ ఇన్ ఎనీ వే. అది నా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడింది. అండ్ దే విల్ బి ఇంప్లిమెంటెడ్ సూన్. మీ పిల్లలు ఉన్నారా సార్? 3.5 crores బిల్ అది, ఐ విల్ గెట్ ఇట్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ సో. సార్ మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు సార్. రమణారావు గారు, మీకు ముగ్గురు పిల్లలు అంటున్నారు, ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు సెటిల్ అయిపోయారా, ఎక్కడున్నారు, వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు పరిస్థితి అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కర్మాన్ని వాళ్ళ అత్తవారి ఇళ్ళలో ఉన్నారమ్మా. అంచేత వాళ్ళకేం బాధలు లేవు. మరి అంటే ముగ్గురు పిల్లలు అంటున్నారు కదా, వాళ్ళ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వాళ్ళు వెళ్ళిపోరమ్మని అంటారు కానీ ఆడపిల్లల దగ్గర ఎవరైనా ఉండగలం ఏంటమ్మా? ఆ జన్మాంతరం ఆడపిల్లల దగ్గర ఉండగలం? రమణి అంటారు, ఆడపిల్లలు కాదు అని అంటారు కదా. రమణారావు గారు, అంటే ఇక్కడున్న పరిసరాలు చూస్తుంటే ఇలాంటి ప్లేస్లో సంవత్సరంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీకు ఫుడ్ ఏంటి, మీరు వేసుకునే బట్టల గురించి పట్టించుకునేవారు ఎవరు ఇక్కడ? ఇదిగో నాకు హెల్పర్ ఉన్నాడు, హెల్పర్ని పెట్టుకున్నాను. ఈజ్ హెల్పింగ్ మీ, హెల్ప్ చేస్తున్నాడు. నా డబ్బు కూడా షార్ట్లీ నా డబ్బు. అంటే సార్ మీ భార్య ఎక్కడున్నారు, ఆమె పిల్లల దగ్గర ఉన్నారా ఏంటి? భార్య ఏమో పిల్లల దగ్గరే ఉన్నది. మీ భార్య ఎప్పుడు వచ్చి మిమ్మల్ని చూడడం కానీ లేదంటే రండి అక్కడికి వెళ్దాము, ఇవి అందరూ ఉంటుండగా మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, ఏంటి పరిస్థితి అని ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా? ఎవరు వాళ్ళు ఎవరు అడగలేదు. వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేవమ్మా నా మీద. ఇంట్రెస్ట్ ఉంటే తండ్రి మీద, హస్బెండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వైఫ్ కాదు. అది అందులో ఉన్న పరిస్థితి ఏమిటి చెప్పమంటారు? వాళ్ళకి ఏమిటంటే హస్బెండ్ మీద గౌరవం, హస్బెండ్ని వాల్యుబుల్ మనిషి, అతన్ని మనం ఆదరించి నిలబెడదామన్న ఆలోచన ఉన్న మనుషులు కారు. అంటే మీకు ఏదైనా అవసరం వచ్చినా లేదంటే ఒక అనారోగ్యం వచ్చినా
తినడానికి తిండి కావచ్చు కట్టుకోవడానికి బట్ట కావచ్చు ఇవన్నీ వాటికి ఎవరు సహాయం అందుతుంది సార్ సహాయం కొంతమంది మా మేనల్లుళ్ళు వాళ్ళును వాళ్ళు ఏంటంటే నాకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఏమో ఏదో టైంలోని ఎంత కావాలొస్తే అంత తెచ్చి నాకు ఇస్తున్నారు ఎంత కావాలొస్తే అంత ఇస్తున్నారు నాకు సార్ మరి అంత ఇస్తున్నారని మీరే చెప్తున్నారు వాళ్ళ వద్ద ఎందుకు ఉండలేకపోతున్నారు ఆర్ లేదంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు సంవత్సరం కాలంగా అంటే ఇలాంటి ఏరియాలో ఉంటున్నారు అంటే ప్రత్యేకంగా ఇక్కడే ఉండాలని ఎందుకు మీరు ఇంత దృఢ సంకల్పంతో ఉన్నారు ఇందులో ఉన్న సంగతి చాలా ప్రశ్న మీరు వేసిన ప్రశ్నకి నేను ఇస్తాను సమాధానం అది పట్టుకెళ్ళి చదవండి మీకు అర్థమైందా నేను సామాన్య మనిషిని కాను అందుకోసం నేను నాకేమాత్రం సపోర్ట్ వచ్చినా దొంగలు మిగలరు అన్న పరిస్థితి నడుస్తుందమ్మా చూసారా అంచేత ఆ సపోర్ట్ రాకుండా వాళ్ళేమో నాటకాలు ఆడి ఇబ్బంది పడడానికి చూస్తున్నారు ఆ విషయం ఎస్పీకి ఏమో చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేసి పంపించాను అండ్ దే విల్ డూ మీ జస్టిస్ అండ్ యూ విల్ సీ ఇట్ విత్ ఇన్ వన్ వీక్ ఆల్సో ఐ విల్ బీ చేంజింగ్ మై ఎన్వైరన్మెంట్ వెరీ షార్ట్లీ సార్ మీరు ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఒక మంచి క్యాడరు ఒక్కసారైనా మీ ఆలోచన అంటే ఏంటి నాకు ఈ పరిస్థితి నాకు రావాల్సిన దాని గురించి నేను నా ఇంట్లో ఉండి ఫైట్ చేస్తాను అని ఎందుకు మీరు అనుకోవట్లేదు నా ఇంట్లో ఉండి ఫైటే నడుస్తుందమ్మా నా ఇంట్లో ఉన్న ఫైటే ఇక్కడ వేపకొమ్మ కింద పుట్టింది ఇక్కడ వెంటనే అమ్మవారు అయింది వేపకొమ్మ పుట్టింది అమ్మవారు అయింది వీళ్ళు ఎవరూ కూడా కదపలేని పరిస్థితి ఏర్పడింది అండ్ మై ఎమాజ్మెంట్స్ విల్ బి పెయిడ్ టు మీ అండ్ ఐ విల్ బి గివెన్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఇన్ ద లాంగ్ రన్ విత్ ఇన్ ఫ్యూ డేస్ నాట్ లాంగ్ రన్ ఫ్యూ డేస్ ఐ విల్ గెట్ మై ఎమాజ్మెంట్స్ హౌ మచ్ ఓకే రమణారావు గారి ఆలనా పాలనా చూసేందుకు వారి కుటుంబ సభ్యులు ఒక హెల్పర్ని కూడా ఇక్కడ నియమించారు ఒకసారి ఆయన అడిగి మరిన్ని అసలు రమణారావు గారు ఇక్కడ ఉండడానికి గల కారణం ఇన్ ఒక 1 ఇయర్గా ఈయనకి ఆయన సర్వ్ చేస్తున్నారు అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటో ఆయన అడిగి మన మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి 1 ఇయర్ బట్టి రమణారావు గారు ఇక్కడ ఉంటున్నారు అంటున్నారు అసలు ఈయన పరిస్థితి ఏంటి సార్ ఈయన పరిస్థితి ఏంటంటే కుటుంబ సభ్యులు ఉన్నారండి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరు పట్టించుకోవటలేదు నేను కూడా చదువుకున్న ఫస్ట్ బిఏ తర్వాత ఇంట్లో గొడవల వల్ల మా దాసన పెట్టే ఆయన పరిస్థితి నాకు వచ్చేసింది కాకపోతే భగవంతుడు కలిపాడు ఆయనకు కొంచెం సాయం చేయమని ఆయనకు సాయం చేస్తున్నాను అంటే ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ వైఫ్ కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా ఈయన వచ్చి పరామర్శించడం కానీ అసలు ఎందుకు ఇక్కడ ఉండడం గల కారణం ఇంటికి రండి అని ఎవరు పిలవలేదా విజయనగరంలో లేరండి వాళ్ళు 2 ఇయర్స్ 5 ఇయర్స్ అయిపోయింది వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయి కూడా హైదరాబాద్ ఉంది వాళ్ళ అమ్మాయి కూడా వెళ్ళిపోయా బాబు అని చెప్పాను చాలాసార్లు వెళ్ళనేసి అడిగిన వాళ్ళ మేనల్డు 150 ఇచ్చి సాయం చేస్తాడు అంతే అంటే వాళ్ళ మేనల్డు కూడా ఇంటికి పిలవలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు నేను అడిగాను ఆయన్ని ఆయన వచ్చామంటున్నాడు ఈ నెలలో ఇది ప్రాపర్టీ వస్తుంది ప్రాపర్టీ మింగేద్దామని ప్లాన్ వేసాడు ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఈ నెల అంటున్నాడు ఓకే అండి మరి ఇతనికి ఏదైనా అవసరం అయితే ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ అయితే మీరు ఎవరికి తెలియజేస్తారు వాళ్ళకే తెలియజేయాలి తప్పదు కదా ఇప్పుడు మనం అంటే అదేంటి ఇదండి చేస్తాం చేయిస్తాం ఇప్పుడు ఏదైనా అకస్మాత్ ఏదైనా జరిగితే మరి ఆయన తెలియజేయాలి కదా అంటే వాకబుల్ డిస్టెన్స్లో రిలేషన్షిప్స్ ఉండి కూడా అంటే రిలేటివ్స్ అందరూ ఉండి కూడా పాపం ఈయన 1 ఇయర్గా ఇక్కడ ఉంటున్నారని అంటున్నారు మీరు మరి ఈయనకి ఫుడ్ అని ఏదైనా అవసరం అయితే మీరైనా అన్నిటికి హెల్ప్ చేసేది మధ్యాహ్నం ఫుడ్ ఇక్కడ వస్తుంది సాయంత్రం అమ్మ సేవా సమితి వస్తుంది నైట్ ఆయన తిండు వాళ్ళే ఇడ్లో గారు ఏదో తెచ్చేస్తారు లేదంటే అక్కడ నుంచి తెస్తాను నేను హోటల్కి వెళ్ళి సార్ అంటే 1 ఇయర్గా మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు ఆయనకి ఈ పెన్షన్ గురించి రైల్వే డిపార్ట్మెంట్ గురించి రావాల్సిన డబ్బుల గురించి అసలు ఎప్పుడైనా ఎవరినైనా కలుస్తున్నారా ఆయన అసలు ఎవరిని కలలేదండి మాట్లాడితే మన ఎస్పీ గారికి ఆత్మ మాట్లాడితే లెటర్లు రాసేస్తున్నాడు లెటర్లు రాస్తే ఏంటి లాభం అవి బుట్ట దాకాలు అవుతున్నాయి ఇక్కడ ఆయన చేత్తో ఆయనే రాస్తారా లెటర్స్ చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ఒక లెటర్ మాకోసం రాయిస్తారా చూపిస్తారా ఆయన రాసిన లెటర్ రమణారావు గారు ఈ లెటర్స్ అన్నీ మీరే రాశారండి
ఈ రైల్వే డిపార్ట్మెంట్ కి రైటింగ్ మీదేనా? అసలు ఎంత చక్కగా ముచ్చల్లా రాశారు, అసలు ఇంగ్లీష్ లోని ఇంత అందంగా రాస్తున్నారు, అసలు ఏంటి సార్ పరిస్థితి చూస్తుంటే? హైయర్ ఆఫీసర్ ని ఆ దొంగల చేతిలో పడిపోయి వాళ్ళు దొంగ బిల్ సర్వీస్ చేసి నన్ను అల్లరి పెట్టిన టైంలో నేనేమో బయటకు వచ్చేసాను. సార్ ఒక్కసారి మాకోసం ఒక 2 లైన్స్ అబౌట్ యూ, మీ గురించి కొంచెం రాయగలరా ఇక్కడ? అంటే రమణారావు గారి రాత చూస్తుంటే అసలు అంటే చాలా ఆశ్చర్యం కరక్క మానదు. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అతను వే ఆఫ్ రైటింగ్ ఏంటి, రాస్తున్న మ్యాటర్ ఏంటి, అసలు ఇంగ్లీష్లో అవ్వలీలుగా ఒక ఆఫీసర్కి రాస్తున్న లెటర్స్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఈయన ఈ పరిస్థితిలో ఉన్నారంటే అసలు ఎవరికి నమ్మశక్యం కాదు. ఆయన క్యాడర్ ఏంటి, ఆయన వర్క్ చేసిన విధానం ఏంటి సార్? ఆ మ్యాటర్ కానీ వాళ్ళు చూస్తే ఆర్డినరీ మనిషికి నాకు సంబంధం లేదన్న రకంగా ఉంటుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మనిషిని అన్న విషయం ఎస్పీలకు తెలిసి వాళ్ళు దొంగలు పీక పుసుకుని నా డబ్బు ఇప్పించేస్తారు. మీకు అర్థమైందా? సార్ ఇక్కడ మా కోసం ఒక ఫ్యూ లైన్స్ అబౌట్ యూ, మీ గురించి రాయండి సార్. ఆ ఇంగ్లీష్ వే ఆఫ్ రైటింగ్ ఎలా ఉందంటే ఐపివి రమణారావు ఇన్స్టెడ్ ఆఫ్ 9 మంత్స్ మాన్సా ట్రస్ట్ షెల్టర్ హ్యాస్ బీన్ అన్ ఆఫీసర్. ఆయన అసలు ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ అసలు ఎంత చక్కగా రాస్తున్నారంటే ప్రతి ఒక్క అక్షరం కూడాను ఒక డిగ్నిఫైడ్ ఆఫీసర్ రాసే విధంగా ఉంది. అసలు అంటే ఈ పరిస్థితి చూస్తే చాలా అయోమయంగా ఉంది. అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలా ఒక బస్ షెల్టర్లో ఈయన ఉండడం అయితే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఎవరైనా వారి రిలేషన్స్ అయితే కావచ్చు, పిల్లలు, వైఫ్ వచ్చి నన్ను ఆదుకుంటే బాగున్ను అని దీనంగా ఎదురు చూస్తున్నారు ఆయన. రమణారావు గారు ఇక్కడే ఉంటున్నారు, మీకు సొంత ఇల్లు ఈ ఏరియాలో ఎక్కడైనా ఉందండి? విజయనగరంలో ఉన్నది, అక్కడ పుత్తూరు వారి వీధిలో ఉన్న ఇల్లు. నాకు అందులో పూర్తి అధికారాలు ఉన్నాయి. మా అన్నయ్య వాడు ఏంటంటే నా వాటా ఇవ్వకుండా దాటేసిస్తుంది. అంటే అటు ఆస్తి పోయిందంటే ఆస్తి గురించి పోరాడే వాళ్ళు లేరు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి కేవలం మీరు ఒక్కలే పోరాడుతున్నారు. అంటే మరి దీని గురించి ఒక లాయర్ని కానీ ఎవరిని ఎందుకు కన్సల్ట్ చేయలేకపోయారు మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి? అందరూ లాయర్లు డబ్బు తినేశారు. నా కేసులో అందరూ పోవడానికి కేసు అది. అయితే మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ తరఫున మీ బెనిఫిట్స్ ఎంత మొత్తంలో అమౌంట్ రావాలండి? మొత్తం 3.5 కోట్లు. 3.5 కోట్లు మీరు అది ఇస్తాను నేను, అది చూడండి, అది అసలు విషయం ఇస్తాను. అరెస్ట్ చేసి నాకు డబ్బు ఇప్పించవలసిన పరిస్థితి ఉన్న కేసు. ఓకే సార్, అంటే రైల్వే నుండి మీకు ఇంకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అబౌట్ మీ బెనిఫిట్స్ గురించి? ఇంకా ఏమని వాళ్ళు అంటున్నారు, ఫైనలైజ్ ఏమని చేశారు? వాళ్ళు డిక్లేర్ ఏమీ చేయకుండా నాటకాలు ఆడుతున్నారమ్మా. వాళ్ళు పేమెంట్ చేయకుండా నాటకాలు నడుపుతున్నారు. మీకు అర్థమైందా? చూసారుగా, డివిజనల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసిన రమణారావు గారి పరిస్థితి. తనకి రావాల్సిన 3.5 కోట్లు, రైల్వే డిపార్ట్మెంట్ రావాల్సిన 3.5 కోట్లు రాలేదని, దాని గురించి పోరాడేవారు కూడా ఎవరు లేరని, తన కోసం ఆలోచించేవారు కూడా ఎవరు లేక నిరాశ్రులై సంవత్సరం రోజులుగా, అంటే గత సంవత్సరం రోజులుగా ఒక బస్ షెల్టర్ కింద మాన్సాస్ ట్రస్ట్ వారు నిర్మించిన కోట దగ్గర ఉన్న బస్ షెల్టర్ కిందే ఆశ్రయం పొందుతున్నారు. వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ వైఫ్ కానీ కనీసం ఒక్కసారి కూడా వచ్చి చూసి ఇంటికి రమ్మని పిలిచిన రోజులు కూడా లేవని ఆయన కన్నీటి పర్యంతలు అవుతున్నారు. ఇదండి ఈయన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం. ఏమిటి కారణం అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అన్యాయం చేసి ఆ డబ్బు ఇవ్వకుండా నన్ను మొదలు పెట్టి బాధించడానికి చేసిన కుతంత్రం అది రుజువయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళిపోవడానికి కేసు అయింది. ఇంట్రెస్ట్లు లేవమ్మా నా మీద.